ప్రైజ్ ద లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. బెరేకా ప్రేయర్ హౌస్ KPHP బృందం వారు సమర్పిస్తున్న రాగసుధ రసమంజరి మీకోసం. పోగొట్టుకున్నాడు, భేదం ఏమీ లేదు,
ఆత్మను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు.
క్రియలో నా ప్రతి మనిషి నీ రూపమే కదా, ప్రతి కించు మమ్ములను నీ కోసమే. తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం, నడిపించు మమ్ములను నీ బాటలో. ఇలలో నా ప్రతి మనిషి నీ రూపమే కదా, ప్రతి కించు మమ్ములను నీ కోసమే. తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం, నడిపించు మమ్ములను నీ బాటలో. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, నా ప్రతి బాటలో నువ్వే. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, నా ప్రతి బాటలో నువ్వే. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనసు నిండింది, ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది. ఒకసారి నీ స్వరము ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, నా ప్రతి బాటలో నువ్వే. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, నా ప్రతి బాటలో నువ్వే. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనసు నిండింది, ఒకసారి చిన్న క్షణములు
ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామంలో దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు శుభాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలము దేవుని వాక్యంలోంచి లూకా సువార్త 19వ అధ్యాయము మనందరికీ బాగా సుపరిచితమైన భాగం. దీంట్లోంచి కొన్ని మాటలు మనం చూస్తాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తుదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. ఈ భాగాన్ని జాగ్రత్తగా ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ఒక స్థలంలో లేడు, ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ఒక స్థలంలో లేడు, ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళాడు, బేతనీ గ్రామానికి వెళ్ళాడు, ఎరికో మార్గము గుండా పోచున్నాడు, ఎరికో పట్టణంలో ప్రవేశించాడు. ఆ మార్గము గుండా వెళ్తున్నప్పుడు అక్కడ జక్కయ్య అను సుంకపు గుత్తదారుడు ఉన్నాడు. ఈ జక్కయ్య ధనవంతుడు, చాలా డబ్బు సంపాదించాడు. ఎందుకో ఎంత డబ్బు సంపాదించినప్పటికీ తన జీవితంలో సంతోషాన్ని అనుభవించలేకపోయాడు. ఎందుకో తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. చాలా డబ్బు ఉంది. జక్కయ్య అనే మాటకు అర్థము పవిత్రుడు, కానీ తన జీవితము పవిత్రంగా లేడు. ఆయన యూదుడైనప్పటికీ యూదులకు వ్యతిరేకంగా రోమీలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. చాలా డబ్బు సంపాదించాడు, కానీ తన జీవితంలో ఎంతో లోటు అనుభవిస్తున్నాడు. ఈరోజు కూడా చాలామంది డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు, కానీ వారి జీవితంలో ఖాళీగా ఉంది, వారి జీవితంలో ఏదో లోటు కనబడతా ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ జక్కయ్య తన జీవితంలో ఏదో లోటు అనుభవిస్తున్నాడు. యేసు క్రీస్తుని గురించి విన్నాడు. యేసు క్రీస్తు అనేకులను ప్రేమిస్తున్నాడని, గుడ్డివారికి చూపిస్తున్నాడని, మూగవారికి మాట నేర్పిస్తున్నాడని, అనేకులను మరి స్వస్థపరుస్తున్నాడని, దయ్యాలు పట్టిన వారిని విడిపిస్తున్నాడని, కుష్ఠరోగుల్ని శుద్ధి చేస్తున్నాడని, అనేక అద్భుతాలు చేస్తున్నాడని, మహత్కార్యాలు చేస్తున్నాడని విన్నాడు. ఆయన వినడమే కాకుండా యేసును చూడాలనుకున్నాడు. తాను స్వయంగా యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. ఈరోజు చాలామంది యేసు ప్రభు గురించి విని ఒక అభిప్రాయానికి వస్తున్నారు, కానీ యేసు ప్రభుని గురించి స్వయంగా తెలుసుకుంటేనే ఆయన మనకెవరో అర్థమవుతుంది. ఈ జక్కయ్య యేసు ప్రభు గురించి విన్నాడు, ఆయన్ని తానే స్వయంగా చూడాలనుకున్నాడు. ఇతడు ధనవంతుడు, అందులో ఇతడు పొట్టివాడు, కానీ సంకల్పంలో చాలా గట్టివాడు. ఎట్లాగైనా యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. యేసు ఉన్న స్థలానికి వచ్చినప్పుడు అప్పటికే బహుజన సమూహములు యేసు ప్రభు వెనకాల ఉన్నారు.
యేసుప్రభుని చూడటానికి అవ్వట్లేదు. ఎందుకంటే చాలామంది ఆయన చుట్టుముట్టారు. ఆయన వారి కాల సందుల్లోంచి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు, కానీ కుదరలేదు. కానీ యేసుప్రభు ఏ మార్గం గుండా అయితే వెళ్తున్నాడో ఆ మార్గానికి వెళ్ళాలనుకున్నాడు. అక్కడే ఒక మేడు చెట్టు ఉంది. ఆ మేడు చెట్టు ఎక్కి యేసుప్రభు ఆ మార్గం గుండా వస్తున్నాడని తెలుసుకొని అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసుప్రభు దూరం నుంచి కనబడుతున్నాడు. ఎందుకు? తన లోపల తెలియని సంతోషం, నెమ్మది కనబడుతూ ఉంది. కరెక్ట్గా యేసుప్రభు ఆ చెట్టు కిందికే వచ్చాడు. ఆ చెట్టు కిందికే వచ్చి జకయ్య వైపు చూసి, జకయ్య త్వరగా దిగు అన్నాడు. ఈరోజు జకయ్య పేరు ఎవరు చెప్పారు ఆయనకి? జకయ్య పేరు ఎవరు చెప్పారు? ఎవరు ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి అందరి గురించి తెలుసు. చాలాసార్లు మనం అనుకుంటాం నా గురించి ఎవరికి తెలియదని, కానీ దేవునికి అందరి గురించి తెలుసు. మనం ఏ స్థితిగతుల్లో ఉన్నామో తెలుసు, మన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో తెలుసు, మన మానసిక పరిస్థితి ఎట్లా ఉందో తెలుసు. యేసు జకయ్య దగ్గరికి వచ్చాడు. ఆయన ఉన్న ఆ ఏ చెట్టు అయితే ఎక్కాడో ఆ చెట్టు కిందికి వచ్చి జకయ్య వైపు చూచి అంటాడు, జకయ్య త్వరగా దిగుము, జకయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఈ మాట త్వరగా అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. ఎమర్జెన్సీని చూపిస్తుంది. అంటే రక్షణ త్వరగా ఇంటికి రావాలి. యేసుప్రభు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో జకయ్య వెంటనే త్వరగా చెట్టు దిగినట్లు మనం చూస్తాం. యేసుప్రభుని సంతోషంగా ఇంటికి చేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసుప్రభు ఎవరో విన్నాడు, యేసుప్రభు ఎవరో చూడాలనుకున్నాడు. ఆయనను గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా దయాళుడని రుచిచూచి తెలుసుకోండి అన్నాడు. ఆయన మనం స్వయంగా అనుభవిస్తేనే కానీ ఆయన గురించి మనకు అర్థం కాదు. జకయ్య ఒట్టిగా విన్నాడు, ఇప్పుడు ఆయన్ని చూస్తున్నాడు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే జకయ్య ఇంటికి యేసుప్రభు వచ్చాడు. జకయ్య యేసుప్రభుని ఇంటికి ఆహ్వానించాలనుకోలేదు, కానీ జకయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళాలనుకున్నాడు. జకయ్య చాలా సంతోషంగా యేసుప్రభుని ఆహ్వానించాడు. జకయ్యతో యేసుప్రభు కూర్చున్నాడు. వారిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. జకయ్య యేసుప్రభు ముఖం చూస్తున్నాడు. జకయ్య యేసుప్రభు ముఖం చూస్తూ ఉంటే యేసుప్రభు జకయ్య ముఖం చూస్తూ ఉన్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి అని. మరి జకయ్య యేసుప్రభుతో మాట్లాడుతున్నప్పుడు బయట అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? ఈయన ప్రవక్త అయితే ఈయన ఈ ఇంటికి ఎందుకు వెళ్ళాడు, ఈ సుంకరింటికి ఎందుకు వెళ్ళాడని యేసుప్రభు గురించి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. యేసుప్రభు వాళ్ళందరి గురించి పట్టించుకోవట్లేదు. యేసుప్రభు జకయ్యను గురించే పట్టించుకుంటున్నాడు. జకయ్య ఏమనుకుంటున్నాడు, జకయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. జకయ్య యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు. సడన్గా జకయ్య లేచి నిలబడి తాను ఎంతో కాలం నుంచి అక్రమంగా సంపాదిస్తున్న డబ్బును, ఆ డబ్బును తీసుకొచ్చేసి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి అంటున్నాడు, అయ్యా ఎవరి దగ్గర అయితే నేను అక్రమంగా సంపాదించానో వారికి నేను నాలుగంతలు ఇచ్చేస్తాను, అంతేకాదు నా దగ్గర ఉన్న నా ఆస్తిలో సగము నేను బీదలకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఏంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్? యేసుప్రభు ఏ ఇంటికైతే వస్తాడో ఆ ఇల్లు మారిపోతుంది. యేసుప్రభు మతాన్ని మార్చడానికి రాలేదు, యేసుప్రభు మనసులను మార్చడానికి వచ్చాడు, జీవితాలని మార్చడానికి వచ్చాడు. జక్కయ్య ఈ లోకంలో డబ్బు ఉంటే చాలు అనుకున్నాడు, డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టు అనుకున్నాడు. కానీ డబ్బు తనకు నిజమైన శాంతి సంతోషం ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే యేసు జక్కయ్య ఇంటికి వచ్చాడో జక్కయ్య ఇల్లు మారిపోయింది, జక్కయ్య హృదయం మారిపోయింది. డబ్బు మీద ఎంతో ఆశ, ఎంతో మమకారం ఉండే జక్కయ్య ఆ రోజు వెంటనే ఎక్కడో దాచిపెట్టిన డబ్బు తీసుకొచ్చి అంటున్నాడు, అయ్యా అక్రమంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వారికి నాలుగంతలు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, 100 రూపాయలు తీసుకున్న దగ్గర 400 ఇచ్చేస్తాను అంటున్నాడు, 1000 రూపాయలు తీసుకున్న దగ్గర 4000 ఇచ్చేస్తా అంటున్నాడు. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించండి. ఈయన సుంకపు గుత్తదారి, చాలా డబ్బు సంపాదిస్తున్నాడు. యూదులకు వ్యతిరేకంగా, రోమీలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. రోమీలు బలవంతంగా ఇస్రాయల్ యూదుల దగ్గర నుంచి పన్ను వసూలు చేసేవారు. అయితే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నాడు జకయ్య. కానీ యేసుప్రభు ఎప్పుడైతే జకయ్య ఇంటికి వచ్చాడో జకయ్య జీవితము మారిపోయింది. అతడు అక్రమంగా సంపాదించిన డబ్బు మరి ఇచ్చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే బయట వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు,
అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు జకేయ గురించి ఒక మంచి మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఆ దినాల్లో చాలామంది మేము అబ్రహాము కుమారులు అనని యోహాను దగ్గరకు వస్తే యోహాను అన్నాడు, సర్పసంతానమా, రాబు ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అన్నాడు. కానీ జకేయ గురించి యేసు ప్రభు సర్టిఫై చేస్తున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. అతని జీవితం మారిపోయింది. అతడు నిజమైన శాంతి, నిజమైన సంతోషాన్ని యేసుక్రీస్తులో కనుగొన్నాడు. తన బ్రతుకు సంపూర్ణంగా మారింది. ఎక్కడైతే ఇతడు పాపాత్ముడని సాక్ష్యం పొందాడో అక్కడే ఇతడును అబ్రహాము కుమారుడని సాక్ష్యం పొందాడు. యేసు ఎవరై హృదయంలోకైతే వస్తాడో వారి జీవితాలు మార్చబడతాయి. ఆయన లోకానికి వెలుగు, వెలుగు లోకంలోనికి వచ్చింది. అయితే ఆ వెలుగును గురించి గ్రహించకుండా చాలామంది ఇంకా చీకట్లోనే ఉంటున్నారు. యేసు క్రీస్తుని మీ హృదయంలో ఆహ్వానించండి. జకయ్య జీవితాన్ని మార్చినట్లు దేవుడు మీ జీవితాన్ని కూడా మారుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, విన్న వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ముఖ్యంగా ఈ దినం వాక్యం విన్న దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు అందరికీ తండ్రి నీ సమాధానము, మీ సన్నిధి, మంచి ఆరోగ్యం బిడ్డలు దయచేసి మీరే మహిమ పొందండి. మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం నుంచి ఆదరణ, ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ ఆయన కృపాహస్తం సదా తోడుని నడిపించునుగాక. ఆమెన్. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు మీ కుటుంబాలకు సదా కలగాలని ఆశిస్తూ మీ చరిష్మా. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన, క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైస్ ది లార్డ్.